భారత జట్టు చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిన ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ ఫైన్ ను నేటిజన్లు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆఖరి టెస్ట్లో ఏమాత్రం అనుభవం లేని భారత బౌలింగ్ విభాగం, అలాగే అటువైపు చూస్తే ఆసీస్లో దాదాపుగా 1000 వికెట్లకు పైగానే ఎక్కువగా పడగొట్టిన అనుభవం ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కంటే మెరుగ్గా రాణించింది. సిడ్నీ టెస్ట్లో గబ్బా టెస్ట్ గురించి గర్వంగా టీం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. టీమిండియాతో టెస్ట్ సిరీస్ను ముగించుకున్న టీం పైన్ బిగ్ బాష్ లీగ్లో పాల్గొంటున్నాడు. అయితే హ్యూబర్ట్ హరికేన్స్ తరఫున బరిలోకి దిగిన టిమ్ పైన్ బ్రేక్ సమయంలో వాటర్ బాటిల్స్ ని తీసుకొచ్చే వాటర్ బాయ్ లాగా మారిపోయాడు. అయితే వాటర్ బాయ్ గా టిమ్ పైన్ కు విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఇదే విషయాన్ని నెటిజన్లు సొంతంగా హ్యాష్ట్యాగ్ టిమ్ పైన్ అంటూ మరీ ట్యాగ్ చేసి మరీ ఇతన్ని ట్రోల్ చేసేస్తున్నారు. వాటర్ బాయ్ గా మారిన టిమ్ పైన్ వాటర్ ని కూడా కింద పడేస్తాడేమో అని కొందరు, టెస్ట్ సిరీస్ లో కూడా పైన్ చేసింది ఇదేలే అంటూ ఇంకొందరు ఆసీస్ కెప్టెన్ ను విపరీతంగా ఆడేసుకుంటున్నారు. భారత్ చేతిలో టీమిండియా ఓటమి తర్వాత ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే నిజానికి ఒక గేమ్ ఓడిపోతే ఇంతగా పరీక్షలా అంటే, నిజానికి టీమ్ పైన్ ఆ రవిచంద్రన్ అశ్విన్ తో విపరీతమైన కవ్వింపు చర్యలు చేపట్టాడు. విపరీతంగా తనని స్లెడ్జింగ్ చేస్తూ, నెక్స్ట్ గబ్బా స్టేడియంలో నువ్వు వస్తావా రాదో నాకు తెలియదు అంటూ అతన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మరి పాపం టీమ్ పైన వాటర్ బాయ్ లాగా ఎలా మారిపోయాడో అర్థం కావడం లేదు.